ఇవాల మిర్యాల కూడా పట్టణంలో చూస్తా ఉంటే భాస్కర్ రావు గారు ఎంత అద్భుతంగా అభివృద్ధి చేసిందో కనబడతా ఉంది ఎక్కడ చూసినా నాలుగు లైన్ల రహదారులు అటు చూస్తే వెజ్ నాన్ వెజ్ మార్కెట్ తయారైతుంది ఇంకొక దక్కి చూస్తే హైదరాబాద్ రవీంద్ర భారతిని తలపించేటువంటి రవీంద్ర భారతి ఇంకో దిక్కు కనబడతా ఉంది ఎటు చూసినా మిర్యాలగూడలో అద్భుతంగా ఈ ఐదేళ్లలో 4500 కోట్ల రూపాయల అభివృద్ధి జరుగుతా ఉంది మా జగదీష్ అన్న ఎంతో ఉపాయంగా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి 4000 మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ ను ఇయాల ఈ మిర్యాలగూడకు దేవడం నిజంగా జగదీష్ అన్న కృషి దాని వెనుక ఎంతైనా ఉన్నది అది ఒక్కసారి పూర్తయితే ఎక్కడికో పోతది మన మిర్యాలగూడ వేలాది ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల మందికి ఉపాధి కల్పించే ఈ పవర్ ప్లాంట్ మన దగ్గర రావడం నిజంగా గొప్ప వరం ఇది గొప్ప అదృష్టం సరే ఇలా మిర్యాలగూడలో ఒక 200 పడకల ఆసుపత్రి దావఖానా జాలతలేదు 100ది 200 చేయాలని భాస్కర్ రావు గారు పట్టుబడితే 16 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి దానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది చిన్న పిల్లలకు కూడా ఒక పీడియాట్రిక్ ఐసీయూ ను కూడా ఈ రోజు ప్రారంభించుకోవడం జరిగింది అయితే మల్ల ఊకునడా భాస్కర్ అన్న అంటే మల్ల పెద్ద లిస్టే పెట్టిండు మాకు సిటీ స్కాన్ కావాలి టిఫా స్కాన్ మెషిన్ కావాలి మాకు ఐసీయూ పెంచాలి ఇట్లా చాలా విషయాలు బ్లడ్ బ్యాంక్ కావాలి మల్ల ఒక 4-5 లిస్టులు ఇచ్చిండు ఎందుకంటే ఆయనకు ప్రజల మీద ప్రేమ తన ప్రజలకు సేవ చేయాలనే తపన అందుకోసం ఇలా రాసుకొని మళ్ళా ఆ లిస్ట్ అంతా కూడా అడిగిండు అన్నగారు కోరినట్టు మిర్యాలగూడకు బ్లడ్ బ్యాంక్ ను సిటీ స్కాన్ ను టిఫా స్కానింగ్ మెషిన్ కూడా వెంటనే మంజూరు చేస్తామని కూడా మనం చేస్తా ఉన్నాం మరి అదే విధంగా భాస్కర్ రావు గారు ఎన్ఎస్పి క్వార్టర్స్ కానీ ఇంకో 2-3 విషయాలు మా దృష్టికి తెచ్చిండ్రు నేను జగదీష్ అన్న తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నాగార్జున సాగర్ తరహాలో ఇక్కడ కూడా మీకు సహాయం అందించడానికి మా వంతు సహకారం కూడా అందిస్తాం అని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు కార్యకర్తలు మీరందరూ కూడా బాగా ఆలోచించాలి ఇంత బాగా అభివృద్ధి జరిగింది కానీ కొంతమంది ఏం చేస్తున్నారు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమైద్దనే విధంగా గోబల్స్ ప్రచారం చేస్తా ఉన్నారు ఇలా కార్యకర్తలుగా మీరు చెప్పాలి 60 ఏళ్ళల కాని అభివృద్ధిని ఈ మిర్యాలగూడలో చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీది మన ముఖ్యమంత్రి కేసీఆర్ది మీ ఎమ్మెల్యే భాస్కర్ రావు గారిది అయితే ఈ అబద్ధాలు ప్రచారం చేసే వాళ్ళ మీద అభివృద్ధి అనేటువంటి ఒక వెపన్తోని మీరు ధీటుగా సమాధానం చెప్పాలి కార్యకర్తలు అభివృద్ధి అనే అస్త్రాన్ని ఆయుధాన్ని మనం వాడి ప్రజలకు వివరంగా చెప్పాల్సిన బాధ్యత కార్యకర్తలుగా మీ మీద ఉంది ఈ గోబల్స్ ప్రచారాన్ని ఈ అబద్ధాలను ఎక్కడికక్కడ కార్యకర్తలు అభివృద్ధి అనే ఆయుధంతో తిప్పికొట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా చాలా మంది విషయం జిమ్మే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణలో ఏం కాలేదని ఏం కాకపోతేనే ఢిల్లీ అవార్డులు ఇస్తుండా ఏ అవార్డు ఇచ్చినా మనకే కదా 3% జనాభా ఉంటే పంచాయతీరాజ్ శాఖలో 38% అవార్డులు వచ్చినాయి పట్టణాలకు 40% అవార్డు వచ్చింది మిర్యాల కూడా నియోజకవర్గంలో కూడా అనేక గ్రామాలకు అవార్డులు వచ్చినాయి మిషన్ భగీరథకు అవార్డు వచ్చింది అటవీ అభివృద్ధి శాఖలో అవార్డు వచ్చింది ఆరోగ్య శాఖలో అవార్డు వచ్చింది పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్లో విద్యుత్ శాఖకు అవార్డు వచ్చింది పరిశ్రమల స్థాపనలో అవార్డు వచ్చింది ఐటీ రంగంలో దేశానికే ఆదర్శంగా నిలిచినాం మరి ఇవన్నీ పనిచేయకుండానే అవుతున్నాయా ఇవన్నీ అవార్డులు ఎందుకు వస్తున్నాయి ఈ అవార్డులన్నీ వస్తున్నాయంటే మన ముఖ్యమంత్రి గారి పరిపాలన ఇవాళ మన రాష్ట్రం యొక్క అద్భుతంగా అభివృద్ధిలో తీసుకుపోయినటువంటి పరిపాలన వల్ల ఈ అవార్డులు వస్తున్నాయి గతంలో ఎందుకో రాకపోయాయి ఆనాడు కాంగ్రెస్ పార్టీ పాలించినాడు ఎందుకో ఒక్క అవార్డు రాలేదు ఆ రోజు 23 జిల్లాల తెలంగాణలో మన తెలంగాణలో 10 జిల్లాలు ఉండేది 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణలో 10 జిల్లాలు ఉండేది ఆనాడు కాంగ్రెస్ పాలనలో తెలంగాణ 10 జిల్లాల్లో 9 జిల్లాలు వెనుకబడ్డ జిల్లాలుగా అప్పటి ప్లానింగ్ కమిషన్ గుర్తించింది
అంటే మీ హయాంలో తెలంగాణను వెనుకబడేసింది. ఒక్క హైదరాబాద్ తప్ప తెలంగాణలోని 9 జిల్లాలు వెనుకబడ్డ ప్రాంతాలుగా ఆనాటి ప్లానింగ్ కమిషన్ గుర్తించిందంటే అది మీ కాంగ్రెస్ పార్టీ ఘనత. కానీ వాళ్ళ కేసీఆర్ గారి హయాంలో 33 జిల్లాల తెలంగాణ దేశానికే దిక్సూచిగా మార్గదర్శకంగా నిలిచింది. ఏ రంగంలో చూసినా ఇవాళ తెలంగాణ నంబర్ 1 లో ఉంటుంది. ఆరోగ్య శాఖలో అగ్రగామిగా నిలిచింది. ఎంబీబీఎస్ సీట్లలో ప్రతి లక్షకు 21 సీట్లతో దేశంలో నంబర్ 1 గా నిలిపిన ఘనత ఇవాళ మన ముఖ్యమంత్రి గారి. ఇవాళ అందుకే కార్యకర్తలు చాలా మంది విషయం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. మీరు విషయాన్ని తెలుసుకోవాలి, విషయ పరిజ్ఞానం కార్యకర్తలు మనం తెలుసుకోవాలి. ఎవడన్నా కాంగ్రెస్ వాడో బీజేపీ కార్యకర్తలు అక్కడ వాళ్ళు ఎవరైనా విషయం చిమ్మే ప్రయత్నం చేస్తే విషయ పరిజ్ఞానంతో దాన్ని తిప్పికొట్టే బాధ్యత కార్యకర్తలుగా మీ మీద ఉందని మనవి చేస్తా ఉన్నా. సో కార్యకర్తలం ఎక్కడికక్కడ మనం విడమర్చి చెప్పాలి. నిన్నెవడో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చిండు సుఖ్వేందర్ సింగ్ అట. ఆయన వచ్చి మాట్లాడుకుంటూ తెలంగాణలో నిరుద్యోగం ఎక్కువ ఉంది, తెలంగాణలో ఉద్యోగాలు వస్తలేవంటుండు. ఆయన చెప్పింది ఒకటి మాత్రం నిజం, నిరుద్యోగం ఉన్నది కానీ కాంగ్రెస్ పార్టీలో పదవుల నిరుద్యోగం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులకు మీకు పదవులు రాలేదని నిరుద్యోగం ఉన్నది తప్ప ప్రజల్లో లేదు. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పాలనలో, 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 24,000 మొత్తం ఆంధ్రప్రదేశ్లో. మొత్తం ఆంధ్రప్రదేశ్లో 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వచ్చిన ఉద్యోగాలు 24,000. అందులో మన తెలంగాణకు వచ్చినాయని 6,000. మీ 10 ఏళ్లలో మీరు ఇచ్చినవి 6,000 ఉద్యోగాలు. కానీ ఇలా కేసీఆర్ గారి పాలనలో పోయిన 5 ఏళ్లలో 152,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఈ 5 ఏళ్లలో 80,000 ఉద్యోగాలకు ఇప్పుడు నియామకాలు జరుగుతున్నాయి. నిన్నగాక మొన్న మా వైద్య ఆరోగ్య శాఖలో 2,000 మంది డాక్టర్లకు ఉద్యోగాలు ఇచ్చాం. అంటే ఇవాళ ఉద్యోగాలు ఇస్తున్నది మన ప్రభుత్వం. ఇలా ఐటీ రంగంలో పరిశ్రమల్లో అద్భుతంగా దూసుకుపోయి 17 లక్షల ఉద్యోగాలు ఇవాళ ప్రైవేట్ రంగంలో కల్పించింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం. పాపం ఆ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుసుకోవాలి, నీ హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళి పొట్ట చేత పట్టుకొని ఇవాళ అనేక మంది మా హైదరాబాద్లో వచ్చి బతుకుతున్నారు, మా తెలంగాణకు వచ్చి బతుకుతున్నారు. నీ దగ్గర నిరుద్యోగం ఉన్నది, నీ ఇల్లు నువ్వు చక్కగా చూసుకో. నువ్వు మా దగ్గర వచ్చి నీతులు చెప్పుడు కాదు నేర్చుకొని పోయి నీ హిమాచల్ ప్రదేశ్లో నీ ప్రజలకు సేవ చేయి, కనీసం వాళ్ళైనా బాగుపడతారు. ఇవాళ వాళ్ళు ఇంకా మాట్లాడతాడు ఆయన. నిన్న మాట్లాడుకుంటూ వాళ్ళు ఏమంటున్నారంటే మా పాలన తెస్తాం. కాంగ్రెస్ వాళ్ళట వాళ్ళ 10 ఏళ్ల పాత పాలన తెస్తారట. అంటే మీ పాలన తెచ్చుడు అంటే ఏంది నాయన? మా అక్క జల్లెలు మళ్ళీ బిందెలు పట్టుకొని మిరియాలగూడల రోడ్ల మీదకి రావాలనా? మా అక్క జల్లెలకు మంచినీళ్ళు లేక బిందెలు పట్టుకొని ట్యాంకర్ల వెనుక ఉరకాలనా? బోరింగులు కొట్టి చేతులు నొప్పి పెట్టాలనా? మా రైతులకు మళ్ళా మున్పటి లెక్క మీ కాంగ్రెస్ హయాంలో ఇచ్చినట్టు 7 గంటల కరెంట్ ఇస్తారా? పొద్దుందాకా 3 గంటలు, దొంగరాత్రి 4 గంటలు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, ఎండిపోయే పంటలు, మీ పాలన అంటే అది తీసుకొస్తారా అని నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ నాయకులను. ఏంటిది మీ పాలన? మీ పాలనలో పోలీస్ స్టేషన్ల ముందు ఎరువు బస్తాలు పెట్టి ఒక్కొక్క బస్తా కోసం చెప్పులు లైన్లో పెట్టుకొని ఎరువు బస్తాల కోసం రైతులు ఇబ్బందులు పడ్డ పాలన తీసుకొస్తారా? ఎరువు బస్తాల కోసం వచ్చిన రైతుల మీద లాఠీ ఛార్జీలు చేసిన రోజులు మర్చిపోతున్నామా? మీ పాలన అంటే ఏంది? మీ పాలన అంటే కరెంటు కష్టాలు, ఎరువు బస్తాల కోసం కష్టాలు, నీళ్లు లేక రైతులకు కష్టాలు, మంచినీళ్లు లేక అక్కా చెల్లెళ్ళకు కష్టాలు. మీ పాలన అంటే ఏంటిది అని నేను అడుగుతా ఉన్నా. అంటే 2,000 పింఛన్ తీసేసి మళ్ళీ 200 రూపాయలు గిట్ట తెస్తారా మీ పాలన అంటే? మీరు 200 ఇస్తే ఇలా కేసీఆర్ పదంతలు పెంచి 2,000 చేసిండు, మా పాలన తెస్తామంటే 200 గిట్ట చేస్తారా? మా రైతులకు రైతు బంధు రైతు భీమాను మా రైతుల గిట్ట దూరం చేస్తారా అని నేను అడుగుతా ఉన్నా. ఏంది మీ పాలన అంటే? ఇలా మీ పాలన బాగలేదు కనుకనే ఇలా కేసీఆర్ గారిని అద్భుతంగా 2 సార్లు తెలంగాణ ప్రజలు గెలిపించిండ్రు, 3వసారి కూడా ముమ్మాటికి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ఏ ముఖ్యమంత్రి అవుతాడు. ఈ నల్గొండ జిల్లాలో ఇంతమంది నాయకులు ఒక్క మెడికల్ కాలేజ్ అని వచ్చినదే ఎందుకో లేకపోయింది. జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, ఇంతమంది నాయకులున్నా
పేదల కోసం ఒక్క మెడికల్ కాలేజ్ ఎందుకు దేలేదు అని నేను అడుగుతా ఉన్నా. ఇలా మా జగదీశన నాయకత్వంలో నల్లగొండకు ఒకటి, సూర్యాపేటకు ఒకటి, రెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత ఇవాళ కేసీఆర్ ది బీఆర్ఎస్ ప్రభుత్వంది. మీతో ఎందుకు కాలే? ఇలా మెడికల్ కాలేజీలు తెచ్చినాం. అరే బత్తాయి మార్కెట్ కావాలి నల్లగొండలో అంటే కూడా మీతో శాత కాలే. కానీ ఇలా నల్లగొండలో బత్తాయి మార్కెట్ తెచ్చినాం, నకరేకల్లో నిమ్మకాయ మార్కెట్ తెచ్చినాం. ఇవాళ రైతాంగానికి అనేక లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి సాగునీరును అందుబాటులోకి తెచ్చినాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాటలు ఎక్కువ. ఇవాళ ఎన్ని బస్తీ దవాఖానాలు, ఎన్ని పల్లె దవాఖానాలు, ఇవాళ ఎన్ని వంద పడకల ఆసుపత్రులు. మన నకరేకల్ ఎమ్మెల్యే గారు అడిగితే అక్కడ వంద పడకల ఆసుపత్రి, తుంగతుత్తిలో వంద పడకల ఆసుపత్రి, భువనగిరిలో ఇవాళ ఆసుపత్రి విస్తరణ జరుగుతుంది, ఆలేరులో వంద పడకల ఆసుపత్రి ఇచ్చినాం, సాగర్లో ఆసుపత్రిని అభివృద్ధి చేయడానికి నిధులు ఇచ్చినాం. ఇవాళ ఏ నియోజకవర్గంలో చూసినా ఇవాళ బ్రహ్మాండంగా డెవలప్ అవుతా ఉంది. ఒకనాడు మొత్తం తెలంగాణలో 17,000 పడకలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉంటే ఈరోజు 50,000 పడకలకు దాన్ని పెంచుకోవడం జరుగుతూ ఉంది. ఎక్కడ 17,000, ఎక్కడ 50,000 పడకలు? మీ 60 ఏళ్లలో 17,000 పడకలు, కానీ కేసీఆర్ గారి 9 ఏళ్లలో దాన్ని 50,000 పడకలకు పెంచినటువంటి ఘనత. ఆనాడు మీ 20 ఏళ్లకు ఒక్క మెడికల్ కాలేజీ తెస్తే ఇవాళ పోయిన సంవత్సరం 8 మెడికల్ కాలేజీలు, ఈ విద్యా సంవత్సరం 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించబోతా ఉన్నాం. తెలంగాణ 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 మన పేపర్ వస్తుంది.